కబ్జాలకు గురవుతున్న ప్రభుత్వ మన్యవాగు పట్టించుకొని రెవెన్యూ అధికారులు నారాయణపేట జిల్లా మరికల్ మండలానికి అనుసంధానంగా ఉన్న జిన్నారం గ్రామం సమీపాన గల మన్యవాగు కబ్జాకు గురవుతుందని ఆ గ్రామస్తులు మీడియాతో మాట్లాడుతూ గతంలో రెండు సార్లు మరికల్ తహసీల్దార్ గారికి సమాచార హక్కు చట్టం ద్వారా విడతి పత్రం ఇచ్చిన రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదని రాఘవేంద్రచారి శంకర్ ముదిరాజు ఎడివెల్లి బాలరాజు తెలిపారు। కలెక్టర్ గాని ఎంఆర్ఓ గాని అధికారులు వచ్చి ఈ వాగు ఎంత ఉందో అంత వదిలిపెట్టి ఉన్నదాన్ని వాళ్ళు కబ్జా చేసుకోకు। వాళ్ళు దాదాపు ఎన్ని ఎకరాలు కలుపుకున్నారని మీ ఉద్దేశం? 5 ఎకరాలు సార్, 5 ఎకరాలు అందాజా మాత్రం, అందాజా అంతే సార్। ఇన్నని మేము చెక్ డ్యామ్ కు అడ్డం పోసా, అడ్డం పోసి దారి చెక్ డ్యామ్ ఉంది, చెక్ డ్యామ్ ఉన్నప్పుడు అసలు ఏ గుర్తు ఇట్లా ఆ చెక్ డ్యామ్ కూడా చిన్నగా నేను చానా చెక్ డ్యామ్ కు అడ్డం కట్టిన కట్ట పోసి పక్కదారి పట్టిస్తున్నారు, ఉంపులాగా చేస్తున్నారు ఈ దీన్ని వాగుని అక్కడ చేయడంలోకి నిలిపోతాయి। మరి ఇంత నిర్లక్ష్యం అయిపోయింది। చెప్పండి మీ సమస్య ఏంది? మీ పేరు? శంకర్, శంకర్ ముద్రా। ఎవరు మీది? మీది కొంతమంది కబ్జాదారులు భూమి మీద తందేసుకొని బతికే వ్యక్తులు ఏం చేస్తున్నారంటే కబ్జేశ్వరు వాగులు ప్రతి గ్రామంలో వాగులు వంపులు లెక్క తిప్పులు పడే ప్రభుత్వంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం వేస్తుంటే ఇంటికో ఇంటి గుంతా అని చెప్పి ఎందుకుంటే భూగర్భ జలం పెరగాలని చెప్పి మా అదృష్టం కొద్దీ మా గ్రామానికి ఒక వాగుంది, మేమందరం సంతోషపడుతుంటే ఇలా భూ కబ్జాలను కబ్జేసి పడేసింది, మొత్తం కబ్జేసి మా సొంత పట్టభూమి అంటారు, పట్టభూమి అయినప్పుడు ఆ చెక్ డ్యామ్ ఎందుకు కడతారు? చెక్ డ్యామ్ ఒకసారి కవర్ చేస్తారు, పట్టభూమి చెక్ డ్యామ్ ఎంత ఎందుకు కట్టిండ్రు? ఎవరు పర్మిషన్ ఉంది? అది యాగ్ గ్రామ తీర్మానం ఉంది, అది ఎన్ని మీటర్లు ఉంది? ఏమి మా ఊళ్ళో గ్రామ సభ్యులు కూడా ఎవరు చెప్పరు,
ఏమేకుండా కబ్జా చేసి ఇంచుమించు ఒక 5 ఎకరాలు అందరూ పూడిస్తే కింద ఉన్న రైతులు 100 మంది ఎకరాలు భూమిని బాగున్నాంకుని బతికే రైతులు ఈరోజు ఒక కబ్జాదారు వచ్చి కబ్జేసిండు. మేము పలుమార్లు ఎంఆర్ఓ గారికి దగ్గరకు అప్లికేషన్ ఇస్తే ఏమంటాడు, వస్తాం మొన్న కొత్త వచ్చిన నాగమ్మని ఎంఆర్ఓ గారి దగ్గరకు దాయమ్మా 10 నెలలు అవుతుంది మేము చేయము సర్వే, మన దగ్గరికి కడుతూ అనుకుంటున్నాను నన్ను డోర్లు మూసి నీ మీద కే చేస్తా నీవెందుకు అడుగుతావు అనే మాటలు. ఇంతకుముందు శ్రీనివాస రెడ్డి సార్ కావాలంటే ఆ బాబన్ సార్ కావాలంటే అడుగుతుంటే 3 సంవత్సరాలకెళ్ళి గత 3 సంవత్సరాలకెళ్ళి అడుగుతుంది ఎలాంటి స్పందన లేదు. అసలు ఎందుకు ఇంత నిర్లక్ష్యం, ఎందుకు ప్రభుత్వానికి వైఖరి ఇంత నిర్లక్ష్యమైన వైఖరి, ఎందుకు కాటేజీ పాములు విడిచిపెట్టి ఏమంటారు భూమిలో ఉండే పాములని వానపాములను చంపే ప్రభుత్వం ఎందుకు మాకు